హాయ్ గాయ్స్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇస్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. పవర్ బిఐ విజువల్ సిరీస్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది 15th వీడియో గా, దట్ ఈస్ డోనట్ చాట్ ఇన్ పవర్ బిఐ. గాయస్, డోనట్ చాట్ని ఇలా కూడా రిప్రెస్ చేస్తారు, స్పెల్లింగ్ ఆర్ డిఓఎన్యుటీ కూడా ఇస్తారు, బట్ అఫీషియల్ యూనో మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ ప్రకారం ఇట్లా ఏదైతే ఉంది గాయస్, ఓకేనా? అందుకే ఇలా రిప్రెస్ చేశాను, ఓకేనా? అండ్ నౌ ఈ డోనట్ చాట్ అంటే ఏంటో తెలుసుకుందాం, ఓకేనా? ఓకే, ఈ డోనట్ చార్ట్ ఈ సిమిలర్ టు పై చార్ట్. మీకు డౌట్ రావచ్చు, పై చార్ట్ డోనట్ చార్ట్ సిమిలర్గా ఉన్నాయి కదా, మరి డిఫరెన్స్ ఏంటంటే, జస్ట్ ఏం లేదు గైస్, ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ దట్ సెంటర్ ఈస్ బ్లాక్ అండ్ అలౌస్ స్పేస్ ఫర్ లేబులర్ ఐకాన్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే, ఇది డోనట్ చార్ట్, ఓకేనా? ఈ డోనట్ చార్ట్లో మనకి ఏంటంటే, ఈ సెంటర్ అనేది మాకు కనిపిస్తుంది కదా మనకి, సారీ, ఇది మనకి బ్లాంక్ ఉంటుంది, బట్ మనకి పై చార్ట్లో బ్లాంక్ ఉంటుంది, కొంచెం స్టైలిష్గా ఉంటుంది అనమాట. ఇది నో, మనం జనరల్గా డోనట్స్ ఉంటాయి కదా మనకి బేకరీ ఐటమ్స్లో, సో ఆ షేప్లో అయితే డిజైన్ అయింది అనమాట, ఓకేనా? సో కొంచెం స్టైలిష్గా కొంచెం లుక్ బాగుంటుంది, లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది. పై చార్ట్ కదంటే ఈ సెంటర్ అనే లేబుల్ అనేది ఉండదు అనమాట, ఓకేనా? ద ఓన్లీ డిఫరెన్స్ అది, ఓకేనా? ఇప్పుడు మనం సిమిలర్ పై చార్ట్లు ఏదైతే ఫాలో అవుతున్నామో మనకి నో బెస్ట్ ప్రాక్టీస్ ఇక్కడ అదే ఫాలో అవుతుంటాం, ఓకేనా? ఒకసారి డెమో చూద్దాం క్విక్గా. సో వెరీ సింపుల్ గైస్, ఓకేనా? ఇది పవర్ బై డెస్క్టాప్ మనకు తెలిసింది, ఓకేనా? ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా డోనట్ ఎక్కడ ఉంది గైస్, ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా? చూసారు, పై చార్ట్ పక్కన డోనట్ ఉంది. ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెంటర్లో స్పేస్ లేదు, ఇక్కడ స్పేస్ అయితే ఉంది. జస్ట్ క్లిక్ చేయండి డోనట్ చార్ట్ని, ఓకే? అండ్ నౌ ఓకే, ఏం తీసుకుందాం మనం, కస్టమర్లో డిమ్ కస్టమర్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకుందాం, లెజెండ్ సెక్షన్లో. ఓకే, సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మొత్తం 5 కేటగిరీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో ఎంత సేల్స్ అయినా తెలుసుకుందాం, ఓకేనా? సో ఎంత సేల్స్ అయినాయి వాళ్ళు తెలుసుకోవాలంటే నేను వాల్యూస్లో పెట్టాను. సో ఇలా మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో మనకి ఇలా సేల్స్ అయిపోయింది. సో ఈజీగా మనకి అర్థమవుతుంది, కొంచెం లుక్ అయితే ఉందన్నమాట మనకి కంపేర్ టు పై చార్ట్ అనమాట, ఓకేనా? సో ఇలా ఈజీగా అర్థమవుతుంది. దీనికి మనం ఇంకొంచెం కొంచెం చేంజెస్ చేయాలనుకుంటే, ఏమో కొంచెం కాస్మెటిక్ చేంజెస్ చేయాలన్నా, కొంచెం లుక్ అండ్ ఫీల్ బాగుండాలంటే మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ సెలెక్ట్ చేసుకున్నాక ఫార్మాట్ విజువల్కి వచ్చేసరి ఇక్కడ ఈ లెజెండ్ వద్దు అనుకుంటే ఇలా మనం క్లోజ్ చేయొచ్చు అనమాట. అంటే మనకి ఇక్కడ లెజెండ్ అంటే ఏం లేదండి, ఈ కనిపిస్తున్నాయి కదా. సో మనం డిస్ప్లే అవ్వద్దు అనుకుంటే వీ కెన్ క్లోజ్ దిస్. అండ్ స్లైసెస్లో మనకి కలర్స్, ఈ బ్యాచిలర్స్కి ఈ బ్లూ కలర్ ఎందుకు ఉండాలంటే యూనో వీ కెన్ చేంజ్ దిస్ కలర్స్. ఇలా కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. పార్షియల్ కాలేజ్కి యూనో వీ కెన్ చేంజ్ దిస్ కలర్స్. సో ఇలా మనం డిఫరెంట్ కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు అకౌంట్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్, ఓకేనా? సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్పేసింగ్ యూనో ఇన్న రేడియస్ ఎంత ఉండాలి అనేది చూడండి. సో ఇన్న రేడియస్ మనకి ఎంత కావాలి, తగ్గించుకోవాలా పెంచాలా అన్న మనం వీ కెన్ చేంజ్ ద థింగ్స్, ఓకేనా? చూసారా కనిపిస్తుందా మీకు? సో ఇలా, సో డిఫాల్ట్గా మనం ఇలా చేసుకుందాం. సో ఇలా స్పేస్ కూడా మనం పెంచుకోవచ్చు, డిపెండ్స్ యూనో అవర్ రిక్వైర్మెంట్ ప్రకారం చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్ లేబుల్స్ అంటే మీకు కనిపిస్తుంది కదా, యూనో అవుట్ సైడ్లో ఉండాలా, ఈవెన్ ఇన్సైడ్ అంటే మనం చూసారా, ఇవి మనకి ఇన్సైడ్ వచ్చేసినాయి. యూనో డిపెండ్స్ అండి మన బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం, నో ప్రిఫర్ అవుట్ సైడ్, సో అవుట్ సైడ్ ఉంటాయి, యూనో ప్రిఫర్ ఇన్సైడ్, మళ్ళీ ఇన్సైడ్లోకి వచ్చేస్తాయి. లేబుల్ కంటెంట్స్ ఒకసారి చూద్దాం. లేబుల్ కంటెంట్స్ ఎలా ఉండాలి మనకి, ఇన్నో పర్సంటేజ్ కావాలా, కేటగిరీ, పర్సంటేజ్, టోటల్, ఇట్లా మనకి మొత్తం కలిపి 100% వస్తుందండి, ఓకేనా? ఎలా మనం చేంజ్ చేసుకోవచ్చు, మన డిపెండ్స్ అప్ అని ఆల్ డీటెయిల్ వాల్యూస్ ఇలా ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. డిపెండ్స్ ఇది రొటేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఈ రొటేషన్ బేసికలీ 0% ఇలా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇలా మనం రిక్వైర్మెంట్ ప్రకారం రొటేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒకసారి మనకి ఎక్కువ వాల్యూస్ ఉంటే టఫ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ద బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే గైస్, మనకి ఈ కేటగిరీ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇలా ఇవి 5 ఉండొద్దు, మాక్సిమం 5 కూడా ఎక్కువ అంటారు నేనైతే, 5 ఉండకూడదు. బికాస్ ఈ కేటగిరీ వాల్యూస్ మోర్ దాన్ 5 ఉంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది గైస్, ఎందుకంటే చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మీరు చూడండి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనకి ఈజీగా అర్థమవుతుంది, బ్యాచిలర్స్కి ఎక్కువ ఉన్నాయి, యూనో సేల్స్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, మనకి ఈజీగా అర్థమవుతుంది చూడగానే. బట్ ఒకసారి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీస్తాను, తీసి సంథింగ్ ఏదో ఒకటి పెడతాం, ఓకేనా? ఇక్కడ ఉన్నాం, లెట్స్ కమ్ టు డిమ్ కస్టమర్ గైస్, ఓకేనా? జస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను చూడండి, చూడండి ఎంత క్లమ్జీగా అయినో, ఎంత అయినో ఆడ్ గురించి చూడండి. సో ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటారు, ఏం అర్థం చేసుకుంటారు? సో ఇది ఈస్ ఎ వెరీ బ్యాడ్ ఫార్మ్ ఆఫ్ నో డిజైనింగ్ విజువల్స్ అనమాట. ఇలా ఎప్పుడు చేయకండి, ఓకేనా? సో 5 ఓకేనా, అంతకుముందు ఎక్కితే ఇది చాలా టఫ్ అవుతుంది అనమాట, ఓకేనా? సో అంతకుమించి మనం ఎక్కువ వెళ్తే కనుక ఇది ఓకే. చూసారా, జస్ట్ 5 ఉన్నాయి, మనకి ఈజీగా అర్థమవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి నో 2 కేటగిరీస్ ఉంటే ఇంకా మనకి ఈజీగా అర్థమైంది, లైక్ జెండర్ అనుకోండి, మెయిల్ ఫీమేల్, ఈజీగా అర్థమవుతుంది. సో ఆర్ 5 మ్యాక్సిమం. సో అంతకుమించి మనం వెళ్తే కనుక మనకి నో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి గైస్, ఓకేనా? ఇట్లయితే ఓకే, మనం మోర్ దాన్ ఎక్కువ ఉంటే కనుక యూనో విల్ ఫేస్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్, యూనో బెస్ట్ ప్రాక్టీస్గా అది అయితే రాదండి, ఓకేనా? సో ఇలా అయితే మనం చేసుకోవాలి, ఓకేనా? దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్, యూనో ఒకసారి చూద్దాం. ఇలా కొన్ని టైమ్స్ 5, 4, 3 అలా చేసుకోవాలి. నో ఇంకా దొరికిందే కదా అని మనం నో మోర్ దాన్ 5 అంటే ఇలా చాలా క్లమ్జీగా ఉంటుంది, యూనో ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, 1 సెకండ్. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను డోనట్ చార్ట్, యూనో చూడండి ఫస్ట్ టైం అనేది.
సో ఫస్ట్ నేమ్ పరంగా సేల్స్ ఎలా ఉన్నాయి చూసారు, ఎంత బ్యాడ్గా ఎంత అగ్లీగా ఉంటుందో. దిస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో లెట్స్ రివర్ట్ బ్యాక్ నో తీసుకుందాం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. యా, సో దిస్ ఇస్ గుడ్ ప్రాక్టీస్. ఇక్కడ మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ కూడా చూసారా, అక్కడ మనకి డోనట్ చార్ట్ ఇది ఎప్పుడైనా ఇది అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వండి. ఇక్కడ డోనట్ చార్ట్ స్పెల్లింగ్ కూడా అలా ఉంది చూడండి, సిమిలర్ టు పై చార్ట్ ఓన్లీ షోస్ రిలేషన్షిప్ ఆఫ్ పార్ట్స్, ఓన్లీ డిఫరెన్స్ ఇస్ సెంటర్ ఇస్ బ్లాంక్ అండ్ అవర్ స్పేస్ ఫర్ లేబుల్ ఆర్ ఐకాన్. ఇక్కడ దాకా ఓకే మనకి, నో ఇది ఈజీ ఈజీ. బట్ ఇక్కడ చూడండి, కన్సిడరేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్ ద సమ్ ఆఫ్ డోనట్స్ వాల్యూ చార్ట్ మస్ట్ బి యాడ్ అప్ టు 100%. ఇది ఓకే. చూసారు ఏమంటున్నారు, టూ మెనీ కేటగిరీస్ మేక్ డిఫికల్ట్ టు రీడ్ అండ్ ఇంటర్ప్రిట్. అందుకని టూ మెనీ కేటగిరీస్ ఉండకూడదు, త్రీ ఆర్ ఫైవ్ మ్యాక్సిమం. ఫైవ్ కూడా ఎక్కువ అంటాను, ఇట్స్ ఓకే, ఫైవ్ దాకా మనం చేసుకోవచ్చు. సో డోనట్ చార్ట్స్ ఆర్ బెస్ట్ యూజ్ టు కంపేర్ పర్టికులర్ సెక్షన్ టు హోల్ రాదర్ దాన్ కంపేరింగ్ ఇండివిజువల్ సెక్షన్స్ విత్ ఈచ్ అదర్. ఇందా చెప్పుకుంటే పర్టికులర్ సెక్షన్ అయితే ఈజీగా ఉంటుంది మనకి, నో ఇండివిజువల్ అయితే చూసారా ఇది పర్టికులర్ సెక్షన్ కాబట్టి ఈజీ ఉంది, బట్ ఇండివిజువల్స్ లైక్ ఫుల్ నేమ్ కానీ అలా అయితే కష్టం అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా నేను మీను లింక్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. దట్స్ ఆల్ గైడ్ దిస్ ఆల్ అబౌట్ డోనట్ చార్ట్ ఇన్ పవర్ బై. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.